లైవ్ వస్తుందా ఈ మధ్యనే భూమా నాగరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారారు మారిన తర్వాత మంత్రి పదవి రాలే మంత్రి పదవి వస్తుంది అనుకున్నాడు మంత్రి పదవి రాలే మరి డబ్బులు అంటున్నారు డబ్బులు తీసుకొనిది బయట కనపడదు కానీ ఒక చరిత్ర శోభనాగరెడ్డి గారు ఉన్నారు శోభనాగరెడ్డి గారు ప్రజల్లో మమేకమైంది జగన్ మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అండగా ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప సహాయం చేశాడు ఆ కుటుంబానికి ఆ సహాయానికి అనుగుణంగా మనం ఆ కుటుంబంతో ఉండాలని కోరుకున్న తల్లి చనిపోయింది ప్రమాదవశాత్తు భూమా నాగరెడ్డి గారు అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా వైఎస్ఆర్సీపీ నుంచి పోయినాడు మంత్రి పదవి వస్తుందని మంత్రిగా ఉంటే నేను మరి ప్రజలకు సేవ చేయాలనుకున్నాడో సంపాదన కోసమో ఇప్పుడంతా సంపాదనే ఎవరికి సేవ లేనటువంటిది తెలుగుదేశం పార్టీ పోయినాడు వారు మంత్రి పదవి ఉన్న వల్ల చనిపోయినాడు బ్లాక్మెయిల్ చేసి అఖిల ప్రియ గారు తండ్రి చనిపోయిన మరుసటి రోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మంత్రి పదవి తీసుకుంది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ యొక్క ఈ పట్టణానికి ఎన్ని వరాలు ఇస్తున్నాడంటే ఈ పట్టణాన్ని మంచిగా చేస్తానని చెప్పి పేదల ఇళ్ళన్నీ గుడిసెలన్నీ వెడల్పు కోసం చేశావు చేయాల్సిందే అభివృద్ధి అయితే వాళ్లకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసి ఆ ప్రత్యామ్నాయం అయిన తర్వాత అవి అభివృద్ధి బాటలు నడిపితే బాగుంటుంది కానీ అకస్మాత్తుగా నేను 1300 కోట్లు ఖర్చు పెడతా అని ఊరికే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకే ఈ అభివృద్ధి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏ అభివృద్ధి జరగదు చేయకూడదు తర్వాత అభివృద్ధి ఏమి చేయని వ్యక్తి మళ్ళీ ఈ ఊరికి రాడు ఎట్లా అంటే ఎట్లా ఓడిపోతుంది శిల్పా మోహన్ రెడ్డి గారిని నేను ఈ మా నంద్యాలలో వారు తెలుగుదేశం పార్టీ తరఫున అతి తక్కువ మెజార్టీ ఓడిపోయినాడు అత్యంత ప్రీతిపాత్రుడు రాజశేఖర రెడ్డి గారికి మరి వారి కర్మో మా కర్మో మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండిపోయినారు ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి ఆశయాలు తీరుస్తాను అని పార్టీలోకి వచ్చిన తర్వాత మా పట్టణంలో ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ మాకు నీళ్ళు ఇచ్చాడు ప్రతి వార్డులో మంచి నీళ్ళు ఇస్తున్నాడు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాడు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు వారు చేసినారు అంటే డబ్బు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బు ఉన్నవాడు 10 రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకు ఆదుకున్నవాడే నిజమైన మానవ జన్మ ఎత్తిన దానికి సార్థకత కలిగిన వ్యక్తిగా నేను మోహన్ రెడ్డి గారిని అభివర్ణించక తప్పదు వాస్తవ విషయంగా ఈరోజు చంద్రబాబును నమ్మి మనం ఓట్లు వేసినామంటే జగన్మోహన్ రెడ్డి అన్న వస్తున్నాడని స్లోగన్తో 9 నవరత్నాలతో ఈరోజు గడప గడపకు వస్తున్నాయి నవరత్నాలు అవన్నీ చూసి ప్రజలు అయ్యో తిరిగి రాజశేఖర రెడ్డి రాజ్యం సువర్ణ రాజ్యం వస్తుందని చెప్పి ఈ మోసంతో డబ్బుతో ఈ యొక్క మరి మోసంతో సంపాదించిన సొమ్ము ప్రాజెక్టుల సొమ్ము రోడ్ల సొమ్ము అంతా వాళ్ళ తండ్రి కొడుకుల దగ్గర ఉంది ఎవరిని నమ్మకుండా తన ఇంట్లోనే పెట్టుకున్నాడు 5,000 ఇస్తానని మొన్ననే నంద్యాలలో చెప్తాడు మా ఊరికి వచ్చి నంద్యాలలో ఓటుకు 5,000 ఇస్తానంటున్నాడు అంటే ఓట్లకు అమ్ముడుపోయే వాళ్ళుగా కనపడుతున్నారా నంద్యాల వాళ్ళు ఇక్కడ శాంతి కాముకులైనటువంటి ఊరు ఇక్కడ ఫ్యాక్షన్ లేదు ఫ్యాక్షన్ ప్రోత్సహించే వాళ్ళు కాదు ముఖ్యంగా శిల్పా మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్కు దూరం శాంతికి దగ్గర ప్రజలు శాంతియుతంగా ఉండాలా ఫ్యాక్షన్ అనేది మహమ్మారి అది ఉందంటే అభివృద్ధికి ధన మాన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నటువంటి ఆ యొక్క ఫ్యాక్షన్కు వ్యతిరేకమైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారిని చూస్తే వార్డు వార్డులో మాలాంటి వాళ్ళందరూ కూడా వయో వృద్ధులు కూడా మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకున్నామనే దృఢ సంకల్పంతో నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉన్నది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలు భయభ్రాంతులు వదిలి స్వేచ్ఛగా ఓటేస్తారు నీ దుర్మార్గమైన సొమ్ము మేము ప్రజలు కోటి అప్పీల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు సొమ్ము మందే మన సొమ్ము మనం తిని కూడా జగనన్నను నిలబెట్టుకున్నాం నైతిక విలువలుగా అయితే మనం డబ్బు తీసుకోకూడదు అంటే దుర్మార్గమైన సొమ్ము తిన్నా పర్వాలేదు అని ఈ వయసులో నేను పెద్దవాడిగా చెప్తున్నా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు నీ కొడుకు
తర్వాత నీ కొడుకుని తెచ్చుకోవాలనుకుంటున్నావు. ఏమయ్యా నీ కొడుకు ఎక్కడో చదివినాడా అమెరికాలో? సత్యం కట్టాడు కదా ఫీజు శాన్ఫ్రాన్ కట్ట. మరి ఆడ నువ్వు చదివినావు, చదివినానికి ఇంగ్లీష్ రాదా తెలుగు రాదు? జగన్మోహన్ రెడ్డికి 5 భాషలు వస్తాయి. ఉర్దూ అనర్గలంగా మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, అరవ మాట్లాడతాడు, కన్నడం మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. అటువంటి నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ చూసుకుంటేది కాదు, రాజశేఖర రెడ్డి మైమర్పించి తండ్రికి మించిన తనయుడుగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచే శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకుడిని మనం ఎంచుకుంటాం. ఎంచుకునే కాదు గెలిపిస్తాం. రాబోయే కాలంలో ఇది నాందిగా, ఇప్పుడు రాబోయే ఎన్నికలు 19లో వచ్చే ఎన్నికలకు నాందిగా అత్యధికమైన విజయంతో ఈ యొక్క నియోజకవర్గం నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పెద్దన ఇప్పుడు అమరావతిలో సెక్రటరేట్ అసెంబ్లీ కట్టారు కదా తాత్కాలికంగా అని చెప్పారు. ఆ తాత్కాలికంగా కట్టిన దాంట్లోనే ఇప్పుడు నీటి లీకులు కానీ లేకపోతే భూమి కొనుక్కోవడం కానీ చూసాము. అది తాత్కాలికంగా చెప్పి దాంట్లో కాంట్రాక్ట్లకి స్క్వేర్ ఫీట్ 10,000 ఇచ్చేసి అంత అవినీతి సొమ్ముతో నిర్మించారు. ఇప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతాం కదా, ఈ అభివృద్ధి అనేది తాత్కాలికంగా మీరు భావిస్తున్నారు లేకపోతే నిజంగా నందల పట్ల ప్రజల పట్ల ఏమన్నా ప్రేమ లేకపోతే వాళ్ళకి అభివృద్ధి చేయాలనే అమరావతి అంటే ఒక విషయం చెప్తా. అమరావతిని బూచిపెట్టాడు చంద్రబాబు నాయుడు, అమరావతికి అడ్డుపడుతున్నాడు అంటే ఆ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అయ్యా అమరావతిలో నేను రాజధాని పెడతా అంటే జగనన్నము అడ్డుపడుతున్నాను, బూచిపెట్టాడు. ఈ మధ్య కాలంలోనే నేను చూశా, గుంటూరు పోయినప్పుడు అమరావతి చూశా. ఆ రోడ్లు చూస్తుంటే, ఆ పొలం చూస్తుంటే, 3 పంటలు పండే భూములు లాక్కొని తన స్వార్థం కోసము చేస్తున్నటువంటి పెద్ద మనిషి, అక్కడ ప్రాంతం వాళ్ళకంతా అభివృద్ధి, ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు, నేను అమరావతి బ్రహ్మాండంగా ఇంద్రుడు ఏలినటువంటి అమరావతిని రాజధాని చేసి నేను రాజ్యం పరిపాలిస్తాను, రేపు నా కొడుకు నా మనవడు పాలిస్తాను అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇక్కడేదో అభివృద్ధి జరుగుతాట అడ్డుకుంటు. ఇప్పుడు నంద్యాల ఏమి ఏమి ఎవరు చేయొద్దన్నారు? 3 సంవత్సరాలు నువ్వే ఉన్నావు, ముఖ్యమంత్రి నువ్వే, మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశమే, శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యేనే, ఈ అభివృద్ధి చేయడానికి ఎందుకు నువ్వు ముందుకు రాలే? ఎన్నికల కోసమే అని మీరు భావిస్తున్నారు? 100%కు 1000 టైమ్స్ చెప్తున్నా. మరి నంద్యాల ప్రజలు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటేస్తారని మామూలు జనాలు అంటుంటారు. నిజమైన అభివృద్ధి రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి రావాలంటే రామరాజ్యం చూడలేదు కానీ రాజన్న రాజ్యం చూశాం. జగనన్న రాజ్యం రావాలి, నిజమైనటువంటిది పాలన, ప్రజల వద్దకు పాలన అని ఆయన తప్పుడు మాట మాట్లాడతాడు. ప్రజలకు ఏం కావాలి? నవరత్నాల్లో చెప్పినాడు, పేదవానికి ఇల్లు కట్టేయాలి, పేదవాళ్ళు 1,000 రూపాయలు కాదు 2,000 ఇవ్వాలంటున్నాడు పెన్షన్. మరి రైతులు నిజమైన రైతులు ఈ వద్దు ఏ విధంగా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా వంచబడ్డారు, వాళ్లకు నిజమైన సహాయం అందాలి. వాళ్లకు ప్రతి సంవత్సరము 12,500 ఆ టైంలో ఇవ్వాలి, 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత డాక్రా మహిళలకు మన 4 సంవత్సరాలు చేసిన అప్పును మీరు తీర్చుకోవడానికి డబ లు రుణం తీర్చుకుంటావా, అదనంగా అభివృద్ధి చెందుతావా, అనేకమైనటువంటి పద్ధతుల్లో ఇట్లాంటి హామీలన్నీ నవరత్నాలు నెరవేర్చలేరు, రాష్ట్ర బడ్జెట్ సరిపోద్దా అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ తండ్రి గారు చేసి చూపెట్టారు. ఇప్పుడు ఈ బడ్జెట్ ఏందండి, బడ్జెట్ ఎప్పుడు కూడా పురోభివృద్ధి చెందితే బడ్జెట్ పెరుగుతుంది, పురోభివృద్ధి మార్గంలో నడుస్తుంది. అభివృద్ధి మార్గం అంటే బడ్జెట్ పెరుగుతుంది. రాష్ట్రం నుంచినే కాదు, కేంద్రం నుంచి నిధులు తెచ్చే ఘన చరిత్ర రాజశేఖర రెడ్డికి ఉన్నాయి. ముస్లిం మైనార్టీలు తోఫా ఇచ్చాం, 90 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాం, ఎప్పుడు లేనట్టు వాళ్ళ మీద లేనిపోని అభిమానం. తోఫా ఏముందండి, మనం పండగ పూట ప్రతి ఒక్కరు బిర్యానీ చేసుకొని తింటారు, కానీ 4% ఇచ్చి 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లలను డాక్టర్లు ఇంజనీర్లు ముస్లిం సోదరులు చాలా పేదవాళ్ళు అట్టడుగున హరిజనుల కంటే బలహీనంగా ఉన్నటువంటి ఈ జాతిని ఒక అంబేద్కర్ కంటే గొప్పగా ఆలోచన చేసి 4% రిజర్వేషన్ ఇచ్చినాడు. చదువుకోండి నాయన, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మీరు కూడా జీవన సర్వంతిలో ఈ యొక్క ఉగ్రవాదం కాదు ఈ యొక్క అభివృద్ధి బాటలో నడవండి అని చెప్పి 4% ఇచ్చిన ఘనత ఎవరైనా ఇచ్చినారా భారతదేశంలో? ఎవడూ లేదు. ఎప్పుడో అంబేద్కర్ అప్పుడు గాంధీ యొక్క మార్గంలో గాంధీ ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత చేసింది తప్ప
మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడినట్టు ముస్లింలకు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు చేసి చూపెట్టారు అభివృద్ధి. నువ్వు మీరు జగన్మోహన్ రెడ్డి చేస్తారా లేదా అని మీరు ప్రశ్నలు వేస్తే ఏం చెప్దాము, వాళ్ళ తండ్రి కంటే భిన్నగా ఉంటుంది, పాలనే కాదు వాళ్ళకు మేలు చేయాలా. ఎక్కడో ఆపద జరిగితే ఇప్పుడు పోతున్నాడు, సీఎం హోదాలో వస్తాడు, ఎక్కడైనా ఆపద జరిగినా అవసరం వచ్చినా ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంట్లో కూర్చోడు, ప్రజా దర్బార్ పేరుతో ప్రజలను మహిళలను ఓదార్చి ఏం వచ్చినారు నా దగ్గరికి ఎందుకు వచ్చినారు, నేను ముఖ్యమంత్రికి ఏం చేయొచ్చు, ఎంత దూరం మీకు మేలు చేయొచ్చు అన్నటువంటి దృఢ సంకల్పమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తండ్రి చాలడు అంటే తండ్రిని మించిన తనయుడిగా ఒక అనునిత్యం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది బుద్ధు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఓదార్చడమే కాదు, ఎక్కడ ఆపద జరిగినా, ఎక్కడ బస్సు యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ రైలు యాక్సిడెంట్ జరిగినా, మరి అట్టడు ఉన్నటువంటి హరిజనులకు అన్యాయం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అర్థం చేసుకొని ముఖ్యమంత్రిగా దాన్ని ఎట్లా నివారించాలా, వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా మనం దోహదపడాలా, ఆ నష్టాన్ని ఎట్లా పూడ్చాలా అనేటువంటి వారి ఆలోచన ఆల్రెడీ చూశాడు. దీనికి ఏం ఆలోచన అనేది వారి దగ్గర ఉంది మనకు ప్రజలకు చేయడానికి. కనుక మీరు ఏం అపోహ పెట్టుకోదండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృఢ సంకల్పాన్ని నమ్మండి, రాజన్న రాజ్యం కోసం మీరు అందరూ కృషి చేయండి, మాలాంటి వాళ్ళు పెద్దల మాట వినండి అని కూడా ఈ నంద్యాల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ చెప్తున్నాను. జై హింద్.